పదరా పదరా పద పదరా అన్నది సమయం చిక్కని చీకటి చదరా జలగాలిక తప్పదు సమరం పదరా 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 పద పదరా అన్నది సమయం చిక్కని చీకటి చదరా జలగాలిక తప్పదు సమరం అందరికీ నమస్కారాలు మీ అందరికీ బాగా తెలుసు సినిమా రంగానికి మా కుటుంబానికి లేకపోతే నాకు వ్యక్తిగతంగా ఉండే అవినాభావ సంబంధం మీకు బాగా తెలుసు నేను ఫస్ట్ మినిస్టర్ అవుతానే అరౌండ్ 80లో ఫస్ట్ పోర్ట్ఫోలియో నాది సినిమాటోగ్రఫీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇది ఒక విధంగా ఆలోచిస్తే అనుకోని విధంగా అది వచ్చిన ఆ విధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధాలు పెరగడం తర్వాత ఎన్టీ రామారావు గారితో పరిచయం కావడం నా మ్యారేజ్ కావడం తర్వాత కూడా నెక్స్ట్ జనరేషన్లో మీరు చూస్తే బాలకృష్ణ గారి డాటర్ని మా అబ్బాయి చేసుకోవడం అంటే ఏమాత్రం కూడా విడదీయని సంబంధం ఏర్పాటు చేసుకోవడం నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఒక కళాకారుడు ఎన్టీ రామారావు గారు పెట్టడం అంటే ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా వరకు ఒక అవినాభావ సంబంధం తెలుగుదేశం పార్టీకి నాకు లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీకి నాకు ఇవన్నీ ఉన్నాయి రోహిత్ అయితే మా కుటుంబంలో వచ్చారు మామూలుగా అయితే మీరు అందరూ ఆలోచిస్తే రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వస్తే వార్త కాదు సినిమా వాళ్ళు సినిమాలోకి వస్తే వార్త కాదు లేకుంటే పేపర్ వాళ్ళు పేపర్లోనే మళ్ళీ జర్నలిస్ట్ అయితే వార్త కాదు లాయర్ లాయర్లు అవుతున్నారు డాక్టర్లు డాక్టర్లు అవుతున్నారు ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతుంటాయి ఎప్పుడైతే సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినా రాజకీయ నాయకులు సినిమాల్లోకి వచ్చినా వాళ్ళ పిల్లల సినిమాల్లోకి వచ్చినా ఇది ఒక న్యూస్ అవుతుంది అలాంటి కాంబినేషనే ఇందులో జరిగింది రోహిత్ అయితే మా తమ్ముడు గారు అబ్బాయి బాగా చదువుకున్నాడు ఇంజనీరింగ్ చేశారు చేసిన తర్వాత అమెరికాకి పోయి ట్రైనింగ్ అని ఇవన్నీ తీసుకున్నాడు ఒకరోజు వచ్చి నన్ను అడిగాడు ఇవరకు నేను అంతవరకు నాకు ఐడియా కూడా లేదు ఇలాగ సినిమాల పైన ఇంత ఇంట్రెస్ట్ ఉన్న ఐడియా లేదు అడిగి నేను సినిమాలో చేయాలనుకుంటున్నాను అని చెప్పి అడిగాడు అడిగినప్పుడు నేను కూడా ఆలోచించాను ఓకే డిటర్మిండ్ అంటే లేదు తప్పకుండా చేయాలనుకుంటున్నాను నేను ప్రిపేర్ అయ్యాను అని చెప్పి అన్నారు ఒకటి రెండు సార్లు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఈయనకి ఇంట్రెస్ట్ ఉంది రెండోది ఎవరి చేతుల్లో పెడితే సేఫ్గా ఉంటుందని ఆలోచించాం అది ఆలోచించినప్పుడు నాకు అశ్విని దత్ గుర్తొచ్చాడు ఎందుకంటే ఒకటి పరిచయం రెండోది ఆయన ఇంట్రడ్యూస్ చేసిన సక్సెస్ హీరోస్ మీరు ఒక పక్క చూస్తే మహేష్ బాబుని కానీ జూనియర్ ఎన్టీఆర్ని కానీ లేకపోతే మన చిరంజీవి గారు అబ్బాయి చరణ్ కానీ అల్లు అరవింద్ గారు అబ్బాయి అర్జున్ గారు వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశారు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒకసారి పిలిపించి చెప్పాను దత్త గారు మరి మా వాడికి ఇంట్రెస్ట్ ఉంది మీరు ఏమాత్రం మీరు టేకప్ చేయమని చెప్పాను దాని మీద ఆయన టేకప్ చేశారు ఫస్ట్ ప్రాజెక్ట్ నిన్న నేను ప్రివ్యూ కూడా చూశాను చూసిన తర్వాత నా అభిప్రాయం ఏంటంటే సినిమా చాలా బాగా వచ్చింది దానికి కారణం మీరు చూస్తే ఒక మెసేజ్ ఉంది ఇంట్లో రాజకీయ నాయకులు మేము ఎప్పుడు కూడా సిస్టమ్స్లో పనిచేసి సమాజంలో ఉండే ఏదైనా చెడును కానీ ఇవన్నీ తీసేయడమే కాకుండా మంచి జరగాలి అని కోరుకుంటూ ఉంటాం సినిమాలు కూడా ఆ విధంగా వస్తే చాలా బాగుంటుంది నా అభిప్రాయం ఈ సినిమా కూడా ఆ పందాలనే వచ్చింది సమాజంలో ఉండే రౌడీజాన్ని ఈవిల్ ఫోర్సెస్ని సమాజం నుంచి విడిపోయి లా అండ్ ఆర్డర్ మన చేతుల్లోకి తీసుకొని చేయడం కాకుండా సిస్టమ్స్లోనే
ఆ సిస్టమ్ని ఫాలో అవుతూ సిస్టమ్స్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఏ విధంగా ఆ సమస్యని పరిష్కారం చేయగలుగుతారో ఈ సినిమాలో చూపించారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ ట్రెండ్. ఐ రియలీ అప్రిషియేట్ దట్. ఒక మంచి మెసేజ్. ఈరోజు ఉండే యూత్ కానీ, ఈరోజు ఉండే సమాజంలో ప్రతి ఒక్కరి మంచి కోరుకునే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే ఒక ఊర్లో ఒక రౌడీ ఉంటే ఊరంతా భయపడుతుంది. లేకపోతే ఒక ఏరియాలో ఒక ఈవిల్ ఫోర్స్ ఉంటే ఆ ఈవిల్ ఫోర్స్ చూస్తే అందరూ కూడా సరెండర్ అయిపోతారు. ఆ విధంగా కాకుండా ఇది సాధ్యం, సిస్టమ్స్లోనే పనిచేసి దీన్ని ఎలిమినేట్ చేయగలుగుతామని చూపించారు. రోహిత్ బాగా యాక్ట్ చేశారు, విలన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. నేను మా అబ్బాయి కింద అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నాకు ఏమాత్రం డౌట్ లేదు, రాబోయే రోజుల్లో రోహిత్ ఒక రో కింద హిట్స్ వరుసగా రావాలని చెప్పి, వరుస హిట్స్ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్వేస్ మై బ్లెస్సింగ్స్ ఆర్ విత్ యూ. గుడ్ లక్. నా పేరు భగత్, భగత్ పానిగ్రహి. నా కథ బాణం 20 సంవత్సరాల క్రితం రణస్థలి అనే ఊర్లో జరిగింది. ప్రతి మనిషికి జీవితం ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. నాకు నా జీవితం ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. దానివైపు నేను బాణంలా దూసుకుపోయాను. ఇంకొకటి ఈ సినిమాలో ఇంకొక రేర్ కాంబినేషన్, మీ జర్నలిస్ట్గా ఉండే ఆయన అబ్బాయి దీంట్లో డైరెక్టర్గా చేయడం. అంటే ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో జర్నలిస్ట్గా ఉండి ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఒక డైరెక్టర్ కావడం, ఇది ఒక రేర్ కాంబినేషన్. రాజకీయ కుటుంబంలో నుంచి రావడం, రాజకీయ కుటుంబం నుంచి వచ్చి సినిమాలకు రావడం, అదే మాదిరిగా సరే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఆల్సో రిపీటెడ్ ఆర్గనైజేషన్ అయినటువంటి అశ్విని దత్ లాంటి వ్యక్తి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం, ఇంకో పక్కన సినిమాలో జర్నలిస్ట్గా ఉండి ఆయన డైరెక్ట్ చేయడం, ఇవన్నీ రేర్ కాంబినేషన్ కింద నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి ఇది అన్ని విధాల ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, సక్సెస్ అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా బాగా చేశాడు, ఫస్ట్ ఫిల్మ్ చాలా బాగా చేశాడు, చాలా నీట్గా వచ్చింది. అన్నింటికంటే కూడా చాలా మంచి మెసేజ్ ఇవ్వగలిగారు. అతను కూడా చాలా బాగా చేశాడు, ఫస్ట్ ఫిల్మ్ అయినా ఎక్స్పెక్టేషన్స్ కంటే బాగా చేశాడు. నా పేరు భగత్, భగత్ పానిగ్రహి. నా కథ బాణం 20 సంవత్సరాల క్రితం రణస్థలి అనే ఊర్లో జరిగింది. ప్రతి మనిషికి జీవితం ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. నాకు నా జీవితం ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. దానివైపు నేను బాణంలా దూసుకుపోయాను. అంటే రెండు ఉన్నాయి, హిట్స్ కూడా కావాలి. హిట్స్ కాకపోతే మళ్ళీ సినిమాలు తీరు చాలామంది. కాబట్టి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి, ఒక ప్రాపర్ మెసేజ్ ఉండాలి. అదే మరిగా ఈరోజు మనం చూస్తే ఏ సినిమా చూసినా ఒక పక్క వల్గారిటీ, ఇంకో పక్క చూస్తే ఫైట్స్ అవన్నీ పెట్టి ఆ భయంకరమైన సిచ్యువేషన్లు క్రియేట్ చేయడం, ఆ సినిమా చూసిన రాత్రికి వస్తే నిద్రపోకుండా మళ్ళీ అవే కళ్ళలో రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఒక ఈవిల్ ఫోర్స్ను కూడా ఎలిమినేట్ చేయడానికి, సమాజాన్ని ఏదైతే పట్టి పీడిస్తున్న చెడుని, రౌడీజాన్ని ఏ విధంగా మొత్తం స్ట్రీమ్ లైన్ చేయించడం దీంట్లో చాలా బాగా చూపించారు. ఐ లైక్ ఇట్, ఐ అప్రిషియేట్ ఇట్. చాలా పాజిటివ్గా తీసుకొచ్చారు. ఆ విధంగా కూడా దాంట్లో మంచి మెసేజ్ వచ్చింది. భవిష్యత్తులో కూడా మెసేజ్ ఉండాలని కోరుకుంటున్నాను, అతనికి కూడా క్యారియర్ ఉండాలని కోరుకుంటున్నాను. బోత్.
నేనేమంటే ఒక పెద్ద డైరెక్టర్తో లాంచ్ చేసి ఆ పిక్చర్ సక్సెస్ అయినా లేకపోతే మనం మామూలుగా అది డైరెక్టర్ ప్రతిభ కింద వస్తుంది, దట్స్ గుడ్. కానీ ఇక్కడ కొత్త డైరెక్టర్, కొత్త హీరో, విలన్ కూడా కొత్త విలన్, ఇవన్నీ కూడా ఒక న్యూ ఓరియంటేషన్లో తీసుకొచ్చారు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే కొత్త వాళ్ళు కూడా మంచి సినిమాలు తీయగలుగుతారని ప్రూవ్ చేశారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్. అంటే ఒకటి ఫస్ట్ ఫిల్మ్, రెండోది నేను ఇంటర్ఫీర్ కాలేదు. నేను దత్త గారికి చెప్పాను మంచి ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయమన్నాను. అది చూసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఒక మంచి మెసేజ్ ఉండే ఫిల్మ్ని చాలా బాగా తీసుకొచ్చారు. అది మొత్తం మీద అభినందనలు. మీరు అన్నట్టుగా రాను రాను సరే ఫిల్మ్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. హెవీ బడ్జెట్లు కానీ లేకపోతే భారీ ఎత్తున తీయడం కానీ ఇవన్నీ ఉంటాయి. ఏదేమైనా ఈ పిక్చర్ మాత్రం చాలా బాగా వచ్చింది. ప్రజలందరూ చూడడం, వాళ్ళందరూ ఆశీర్వదించడం, దట్ ఈస్ ది బెస్ట్ అవర్. ఐఎమ్ కాన్ఫిడెంట్ ప్రజలు తప్పకుండా దీన్ని ఆశీర్వదిస్తారు, బ్లెస్ చేస్తారు. నా పేరు భగత్, భగత్ పానిగ్రహి. నా కథ బాణ 20 సంవత్సరాల క్రితం రణస్థలి అనే ఊర్లో జరిగింది. ప్రతి మనిషికి జీవితం ఓ లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. నాకు నా జీవితం ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. దానివైపు నేను బాణంలా దూసుకుపోయాను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి అక్కడి నుంచి అసాధారణంగా డిటర్మినేషన్తో, నేను ఫస్ట్ టైం ఆయనకు ఒకటి చెప్పాను, సినిమాలకు రావాలంటే ఒకటి చెప్పేది ఏంటంటే డిటర్మినేషన్ ఉండాలి. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలి, దాని మీద దీక్ష పెట్టాలి. ఏదో 3 రోజులు సినిమా యాక్ట్ చేయాలనుకొని రావడం కాదు, నిరంతరం శ్రమ చేసి ఒక డిటర్మినేషన్తో పోవాలి. అప్పుడే నీకు మంచి భవిష్యత్తు ఉండదని చాలా స్పష్టంగా చెప్పాను. ఈ ఫిల్మ్లో కూడా ఒక డిటర్మినేషన్తో ఏదైనా సరే అనుకుంటే సాధించగలుగుతాం, ఎన్ని అడ్డంకులు వచ్చినా తాత్కాలికంగా ఉంటాయి, ఫైనల్గా అనుకుని సాధించగలుగుతామని ఒక సిద్ధాంతపరంగా ఒక మంచి కోసరం ప్రయత్నం చేయడం జరిగింది. దట్ ఈస్ అ గుడ్ క్యారెక్టర్. చూద్దాం, అన్నీ ఆలోచిద్దాం. ఆయన ముఖ్యంగా రోహిత్కి వదిలిపెడుతున్నాం. ఎక్కడెక్కడ అవసరమో యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా ఆల్వేస్ మై గుడ్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. ఎవరికైనా ఒక మాట చెప్పాలని చెప్పడం కానీ అవన్నీ ఉంటాయి, అవి జరుగుతూ ఉంటాయి. నేను ఇంట్రడ్యూస్ చేయాలి ఆయన. ఆయన డిటర్మైన్ చేసుకున్నాడు కాబట్టి, నేను యాక్టర్ కావాలనుకున్నాడు కాబట్టి, యాజ్ ఏ ఫ్యామిలీ హెడ్, మా కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి నేను ఇంట్రడ్యూస్ చేశాను. అయితే మీరు చెప్పినట్టు మా కుటుంబానికి సినిమాలకు దూరం లేదు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మా కుటుంబం సినిమా కుటుంబంతో సన్నిహి సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ నా మ్యారేజ్ కానీ మా సన్ మ్యారేజ్ కానీ ఇవన్నీ ఒక పక్క, రెండవ పక్కన కూడా మీరు చూస్తే నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ కావడం, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడం, నేను ఆ పార్టీకి ప్రెసిడెంట్గా ఉండడం, ఇప్పుడు కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా మొన్న ఎలక్షన్లో పనిచేయడం, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఒక కార్యక్రమం చేయాలి కాబట్టి ఆయనకు నచ్చింది, నేను యాక్ట్ చేయాలని ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేశాను. నాకు ఏమాత్రం అనుమానం లేదు, యూ విల్ బికమ్ వెరీ గుడ్ యాక్టర్. నాలోనే నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. ఆయన వదిలిపెట్టాం ఫిల్మ్ ఫీల్డ్కి, ఇంకా ఆయన ఫిల్మ్లు తీస్తాడా, ఫిల్మ్లు యాక్ట్ చేస్తాడా, భవిష్యత్తు ఎట్టుంటుంది అన్ని ఆయన డిసైడ్ చేసుకోవాలి. దెర్ ఈజ్ ఏ కాంబినేషన్, ఫ్యామిలీలో కూడా ఒకడే కాదు చాలామంది ఉన్నారు కాబట్టి అందరూ కలిసి ఓసారి ఇది చేసుకోవడం. ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త కాదు, ఎన్టీ రామారావు గారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక చరిత్ర సృష్టించాడు,
అలాంటి నాయకుడు ఉన్నటువంటి ఫ్యామిలీ ఇది, అలాంటి యాక్టర్ ఉన్నటువంటి ఫ్యామిలీ ఇది. తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు, వీళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేస్తారు. ఇప్పుడు వారసులు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, ప్రజల ఆదరణ కావాలి. మనం అనుకున్నటన్నీ కూడా అన్ని ఫీల్డ్లో జరగవు. ప్రజలు ఆదరిస్తే ఏదైనా సర్వైవ్ అవుతుంది. ఆ విధంగా నేను కూడా ఇప్పుడు వారికి ఇంట్రెస్ట్ ఉంది, ఓకే ఆయన ఇండస్ట్రీ పెట్టచ్చు, లేకపోతే ఇంకొకటి చేయొచ్చు, ఇంకో పని చేయొచ్చు, కానీ అతను ప్రిఫర్ చేసింది నేను యాక్టింగ్ చేయాలి అనే ఆలోచన వచ్చింది. నేనైతే ఆయనకు ఒకటే మాట చెప్పాను, చిత్తశుద్ధితో సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతావు. అట్లా కాకుండా ఏదో పెద్దవాళ్ళ పేర్లు ఉన్నాయి, ఈ ఫ్యామిలీ పేరు ఉంది, ఈ పేరుతో నేను సర్వైవ్ అవుతానంటే మాత్రం కాదు, అది గుర్తుపెట్టుకోమని చాలా స్పష్టంగా చెప్పాను. ఆ విధంగానే స్ట్రగుల్ చేసి బాగా చేసుకున్నాడు. ఇంకా కూడా జీవితం మొత్తం మీకు అందరూ తెలుసు, ఎప్పటికప్పుడు స్ట్రగుల్. ఏ ఫీల్డ్లో ఉన్నా పర్ఫెక్ట్గా మనం పనిచేస్తే తప్ప, శ్రమ చేస్తే తప్ప, అనుక్షణం కూడా దాన్ని సాధించడం కోసం ముందు పోతే తప్ప సాధించలేం. ఆ విధంగా చేయాలని కూడా అతను కోరుతున్నా, చేస్తానని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చీకటి చదరా జరగాలిక తప్పదు సమరం, పదరా 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 పద పదరా అన్నది సమయం, చిక్కని చీకటి చదరా జరగాలిక తప్పదు సమరం. సల 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 మరిగింది యువ రక్తం, మానవ జాతికి దడ పుట్టించుట తథ్యం, నర నర నరమున కదిలింది కర్తవ్యం, చీకటి చదరా జరగాలిక తప్పదు సమరం, పదరా 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 పద పదరా అన్నది సమయం, చిక్కని చీకటి చదరా.